కాస్త చేయూత ప్రోత్సాహం అందిస్తే దివ్యాంగులు తమ లక్ష్యాన్ని చేరుకోగలరని హైదరాబాద్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జిల్లా జడ్జి జస్టిస్ కలార్చన అన్నారు. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు అందుకోని లక్ష్యాలను కూడా దివ్యాంగులు చేరుకుంటారని చెప్పారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ నేతృత్వంలో సికింద్రాబాద్లో దివ్యాంగులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు కళలు ప్రదర్శిస్తున్న దివ్యకళా మేళ ముగింపు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లైండ్ వాక్లో పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ కె సేమశంకర్ మాట్లాడుతూ దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు ప్రదర్శించిన ఉత్పత్తులు అందరినీ ఆకర్షించాయని అన్నారు. ఇంతటి నేర్పు ఓర్పుతో వారు తయారు చేసిన వస్తువులు అందరి మన్ననలు పొందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఎండీసీ ముఖ్య ప్రబంధక్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర సామాజిక న్యాయ సాధికారత సంస్థ అనేక కార్యక్రమాలు రూపొందించిందని పేర్కొన్నారు. ఈ మేళాలో కోటి రూపాయలకు పైగా అమ్మకాలు సాగాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సేల్స్ చేసిన స్టాల్ నిర్వహించిన వారిని సన్మానించి అవార్డులు బహుమతులు అందజేశారు. As Soniji had just come and dedicated the prize to her parents, and I have told that she does beautiful henna, she makes beautiful bangles. So coming all the way from Madhya Pradesh to participate in this event is a great achievement, and I'll urge all the citizens of Secunderabad and making the citizens of Secunderabad aware of all the products and the craftsmanship నమస్కారమండి. ఇవాళ దివ్యాంగ మేళాకు వచ్చాను నేను. ఇక్కడ ఇవన్నీ వీళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ దివ్యాంగులంతా చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ చూస్తుంటే చాలా అబ్బూరం అనిపిస్తుంది. గాడ్ గేవ్ దెమ్ వెరీ వెరీ టాలెంట్. ఆ టాలెంట్ తోటి నిండిపోయి ఉన్నారు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతాను. దివ్యాంగులకు ఉన్న రైట్స్ అన్నింటినీ మనము కాపాడుకోవాలి. వాళ్ళకి సహాయాన్ని సహకారాన్ని వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత సమాజంది. दिव्यांगजन सशक्तिकरण विभाग सामाजिक न्याय और अधिकारिता मंत्रालय द्वारा दिव्य कला मेला लगाया गया था. 6 अक्टूबर 2023 से आज तक आज इसका समापन समारोह है. यहाँ पर 100 से अधिक दिव्यांगजन जो है यहाँ पर आए थे और यहाँ पर उन्होंने तरह तरह के प्रोडक्ट्स अपने यहाँ पर बेचे हैं. लगभग 1 करोड़ रुपये से अधिक का कारोबार यहाँ पर हुआ है.